ప్రభుత్వ వ్యవస్థల్ని నడిపించేది అధికారులే. అందులో తలమానికం సివిల్ సర్వెంట్స్. అందులోనూ టాప్ లెవెల్ అంటే ఐఏఎస్ మాత్రమే. అలాంటి వ్యవస్థలో నీతి, నిజాయితీ, నిబద్ధతతో పాటు ప్రజాసేవ చేయాలనే సంకల్పం మరింత ముఖ్యం. అలాంటి వ్యవహార శైలిని అనుసరించిన వారే చరిత్ర నిర్మాతలుగా మిగులుతారు. నిజానికి ప్రభుత్వం అంటే ఒక్క ముఖ్యమంత్రి, క్యాబినెట్, ఎమ్మెల్యేలు కాదు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సమగ్ర సమాహారం. అందుకే ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేయడమంటే మహాయజ్ఞంతో సమానం. పార్టీలు అశాశ్వతం, కానీ ప్రభుత్వం శాశ్వతం. ఈ సూత్రాన్ని నరనరాన జీర్ణించుకుని భారత రాజ్యాంగాన్ని అమలు చేయడమే పరమావధిగా నమ్మిన అధికారుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్ తోట చంద్రశేఖర్. పదవులకు న్యాయం చేయడమంటే పనితీరులో వన్నె తేవడమే అని నమ్మే వ్యక్తిత్వం డాక్టర్ తోట చంద్రశేఖర్ది. ప్రజల సంక్షేమమే ఆయన ధ్యేయం, ప్రజాసేవే ఆయన ముందుండే లక్ష్యం. అలా నిరంతరం ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకోవాలని, చిన్నతనం నుంచే దేశ సేవలు తరించాలనే తలంపుతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ అధికారి అయ్యారు. పలు ప్రతిష్టాత్మక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. నెంబర్ 1 ఐఏఎస్ ఆఫీసర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పటి మహారాష్ట్ర ప్రగతి గురించి మాట్లాడాలంటే ముందు తోట చంద్రశేఖర్ ముందు, ఆ తరువాత అని చెప్పుకోక తప్పదు. అమరావతి లాంటి మారుమూల పట్టణం నుంచి ప్రస్థానం ప్రారంభించి నాగ్పూర్, ఠాణే లాంటి నగరాల వరకు కొత్త రూపురేఖలు ఇవ్వడంలో చంద్రశేఖర్ పాత్ర విస్మరించలేనిది. అప్రగతిశీల దృక్పథంతోని ముంబై ప్రగతి పరుగుల వెనుక కూడా తోట చంద్రశేఖర్ అసమాన్య కృషి ఉంది. పంతొమ్మిది మహారాష్ట్రలో వెనుకబడిన రత్నగిరి జిల్లాకి కలెక్టర్గా తోట చంద్రశేఖర్ అందించిన సేవల్ని అక్కడి ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత కళ్యాణ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా, సతారా జిల్లా పరిషత్ సీఈఓగా, మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్గా, ముంబై మురికివాడల పునరుద్ధరణ సంస్థ సీఈఓగా, ఇలా మహారాష్ట్రలో ఆయన చేసిన సేవలు అమోఘం, అద్వితీయం. ముంబై శివార్లలోని ఠాణే అంటేని రౌడీ రాజకీయం, మాఫియాకు కేంద్ర స్థానం. అలాంటి చోటని డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా తోట చంద్రశేఖర్ నిలిచారు. ప్రజలకు భద్రత, భరోసా కల్పించడంలో ఆయన చూపిన చొరవ అసామాన్యం. రాజకీయ నేతల ప్రలోభాల్ని, ఒత్తిళ్లని ఎదురొద్ది వారి గుండెల్లో సింహస్వప్నంగా నిలిచిన ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్. ఆ విజన్తోనే ముంబైలోని మురికివాడల అభివృద్ధి బాధ్యతలు కూడా తోట చంద్రశేఖర్కి దక్కాయి. ఆక్రమణల తొలగింపు, రహదారుల విస్తరణ, ప్రజా భద్రత విషయంలో ఆయన అనుసరించిన విధానాలు దేశంలోని సంచలనం రేపాయి. ఠాణే నుంచి ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేస్తే స్థానిక ప్రజలు, వ్యాపారులు 3 రోజులు బంద్ పాటించడం చర్చనీయాంశమైంది. ఇరవై 1 ఏళ్లపాటు ఆయన ఐఏఎస్ అధికారిగా తనదైన స్టైల్లో దూసుకెళ్లి ఎంతోమంది యువతకు, భావి ఐఏఎస్ అధికారులకు రోల్ మోడల్ తోట చంద్రశేఖర్. ఆయన తెలుగువాడు కావడం తెలుగు జాతికే గర్వకారణమని ఎంతోమంది కొనియాడుతుంటారు. సామాజిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై డాక్టర్ తోట చంద్రశేఖర్ సిద్ధాంతాలు ఎప్పటికీ అనుసరణీయాలేనని మహారాష్ట్ర నేతలు కొనియాడుతుండడం ఓ విశేషం.